ఏంగిల్ కూడా ఇంట్రెస్ట్ లేదా? నువ్వే మాట్లాడతావు. ఇలా అయితే నీకు చెప్పకుండానే వెళ్ళిపోతాను. ముట్టి పగల కొడతాను. నిజంగానే వెళ్ళిపోతాను అనుకున్నావా? ఏమో, నువ్వు అలాంటి దానివే మొండి. వెళ్ళలే, పడుకో. ఒట్టు అయినా ప్రతిదానికి ఒట్లేంటి? మాట మీద నమ్మకం ఉండాలి. వెళ్ళనని నువ్వు ఒట్టే, నా భయం నాది. సరే, వెళ్ళను, ఒట్టు. जानकी, जानकी, जानकी काफी, जानकी, जानकी 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 క్షమించు, మా నాన్నని నేను చూడాలి, అందుకే వెళ్తున్నాను. మాట తప్పాను అనుకుంటున్నావా? నేనలా అనుకోవడం లేదు. కూతురు తండ్రిని ఎప్పుడైనా చూడొచ్చు, దానికి భర్త పర్మిషన్ అక్కర్లేదు. చూడొద్దు అనే హక్కు ఆ దేవుడికి కూడా లేదు. ఇంతకంటే మా నాన్నని చూడకుండా నేను ఉండలేను. నేను వెళ్తున్నాను. పుట్టినరోజు కదా, ఆశీర్వాదం కోసం. ఆయన శపించినా నాకు ఇష్టమే. అప్పర్థం చేసుకోకు, అర్థం చేసుకుంటావని ఆశిస్తూ జానకి. Thank you.
డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పోని. అలాగే సార్. జానకీ అమ్మ, జానకీ చివేళ్ళని పుట్టినరోజమ్మా. ఫస్ట్ నిన్నే చూడాలి. రోజు ఉదయాన్నే నువ్వే నన్ను నిద్ర లేపుతావు. కానీ నీ పుట్టినరోజున మర్చిపోయావేంటమ్మా? రామ్మా, ఎక్కడున్నావు? కనిపించు. కళ్ళు తెరవగానే నువ్వే నాకు కనిపించాలి. జానకీ, అమ్మా జానకీ. ప్రవళిక, పరిపత్తనం అనుకున్నావా? లేదు, నేను ఇంకా నడక మర్చిపోలేదు. నా బిడ్డది జానకి. ఈరోజు దాని పుట్టినరోజు. పిలు జానకీ. అమ్మా జానకీ. హరి, ఏంటిది? ఏం జరుగుతోంది? తను లేదు, రాదు, వెళ్ళిపోయింది. ఏంటి లేదా? కొత్తగా అడుగుతావేంటి? లేదు, తను వెళ్ళిపోయి చాలా రోజులైంది. అవును కదా, జానకి లేదు కదా, వెళ్ళిపోయింది కదా. మరి నాకేమైంది? చిలా అయిపోతున్నానేంటి? నువ్వు నన్ను తిట్టినా కొట్టినా చంపినా సరే, నువ్వు నాకు జన్మనిచ్చిన రోజు ఇది.
జన్మ నువ్వే తీసుకున్న తప్పు లేదు కన్నా నీ మీద నాకు ప్రేమ తగ్గిపోలేదమ్మా ఆ ప్రేమ అలాగే ఉంటుంది అని చెప్పు నాన్న నన్ను దీవించు నాన్న जानकी तुवु बतिके उन्नावा अदेंटी नाके होतुंदी नाना अला अडुगुतुन्नावेंटी चनिपोयामनुकुन्ना पिंडालु पेट्टावु पेपर्लो श्रद्धांजलि वेयिंचावु कन्न बिड्ड मीद अंत कोपं अवसरमा नेनु विजय संतोषंगाने उन्नावु अंटे नुव्वु विजय इंका उन्नारन्नमाट जानकी 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 वाटर दागी पड़को काले मुच्चिंदी नेनु मा इंटिकी वेल्लिपोयिनट्टु मा नान्नु चूसिनट्टा अय्यो अय्यो एवरु तल्चुकुंटुन्नट्टुन्नारु एवरु एंटी नुव्वे आकलेना अवुनु आकले अयिना नेनु माट इच्चानु कदा वेल्लनानि మాట తప్పి వెళ్తానని ఎలా కలకన్నావు ఆ కల్లో లెటర్ రాసి పెట్టి వెళ్ళావ్ నేను మాట తప్పటం లేదు అని నాన్న చూడడానికి ఎవర్ పర్మిషన్ అక్కర్లేదు అని అవునా ఈ ఐడి నాకు తట్టనలేదే సర్లే పో పోయి పడుకో ఆ ఏం అక్కర్లేదు నువ్వు కూడా రా అది రా విజయ్ పడుకో విజయ్ పడుకో जानकी हैप्पी बर्थडे इनका मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे इनका पुट्टिन रोजु शुभाकांक्षलु
ఇంకా ఐ లవ్ యు. ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరి తమిళలో నాన్ ఉన్ కాదలికరే. ఆహా, మరి హిందీలో మే తుమ్సే ప్యార్ కర్తా హూ. మరి కన్నడలో నా కన్నడ రాదు జానకి. ఐ లవ్ యు టు. నిన్ను ఈరోజేంటో మర్చిపోయావా? జానకి పుట్టినరోజు. అవును, మా అమ్మ పుట్టినరోజు. చూసావా ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో. పిల్లలు దేవుడితో సమానం అంటారు, అందుకేనేమో చిన్నప్పుడు అందరూ అందంగా ఉంటారు. అఫ్ కోర్స్ జానకి పెద్దయ్యాక కూడా అందంగానే ఉందనుకోండి, కానీ చిన్నప్పుడు ఒక చిన్న దేవతలా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయట తీసావు? అవసరమా? లోపల పెట్టే. అదేంటి హరి అలా అంటున్నావు? లేదు కదా, లేని దాని గురించి ఎందుకు? అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందని పోయిన వాళ్ళు గుర్తు చేసుకుంటూ కూర్చోవాలా? లేని వాళ్ళ గురించి ఏడుస్తూ కూర్చోవడం కంటే ఉన్నవాళ్ళ జీవితాలు ఎలా బాగుపరచాలో ఆలోచించడం కరెక్ట్. ఈ రోజు నుండి ఫోటోలు, గుర్తులు, జ్ఞాపకాలు ఏవీ నా కంటికి కనిపించకూడదు. దాచిపెడతావో పారేస్తావో నాకు తెలీదు, నాకు కనబడకూడదు. హరి, ఏంటి హరి, జానకి ఫోటో పారేయాలా? పారేయకు, దాచుకో. నాకు మాత్రం చూపించుకు, నాకు ఇష్టం లేదు. జానకి ఇష్టం లేదా? కొత్తగా మాట్లాడుతున్నావేంటి? జానకంటే నాకు ఇష్టం లేదని నేను అనడం లేదు ప్రవళిక. నా జానకి ఇప్పుడు బతికలేదు, పోయిన వాళ్ళ గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. నా జీవితంలో అందరూ పోయారు. మా అమ్మ నా కాళ్ళ ముందే తగలబడిపోయింది. నా భార్య లక్ష్మి నా ఇంట్లోనే కన్ను మూసింది. నా కూతుర్ని శవంగా ఇక్కడే చూశాను. ప్రతి మగవాడి జీవితంలో ముఖ్యమైన వాళ్ళు ముగ్గురు ఉంటారు, తల్లి, భార్య, బిడ్డ. ఈ ముగ్గురు చావుని నేను చూశాను. ఇప్పుడు నేను వీళ్ళ గురించి ఆలోచించడం కరెక్టా? మర్చిపోవడం కరెక్టా? ఇప్పుడు నాకు నువ్వున్నావు, నందిని ఉంది. మీ ఇద్దరి గురించి ఆలోచించాలి, తన గురించి కాదు. తన గురించి ఆలోచించిన, తన జ్ఞాపకాలు గుర్తొచ్చిన చేడుపొస్తుంది.
అందుకే ఇవన్నీ నా కంటికే కనిపించొద్దు అంటున్నాను. నువ్వు దాచుకున్న పరలేదు, పారేసిన నష్టం లేదు. నష్టం లేదు. ఏముందమ్మా? వంట పనిలో ఉన్నాను. ఏంటి విషయం? ఏం లేదు, ముందు నన్ను దీవించండి. ఏంటి